సంస్కృతి సాంప్రదాయాలను దెబ్బతీసే బిగ్ బాస్ 3 షోను బ్యాన్ చేయాలని కోరుతూ బుల్లితెర కళాకారుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. మహిళలపై వెండితెరే కాదు బుల్లితెర కళాకారులపై కూడా ఉందని పిటిషన్దారులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి షోలు సమాజానికి నష్టం చేస్తాయని, వీటిపై పార్లమెంటు సభ్యులతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తామని తమిళనాడు తెలుగు యూత్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రదేశానికి ఒక చారిత్రాత్మకమైన వ్యవహారం ఉంది. జంతర్ మంతర్ అంటే ఎన్నో ఉద్యమాలకి నిలయమైనటువంటి ఈ ప్రాంతంలో తమిళనాడు తెలుగు శక్తి గతంలో కూడా తెలుగు భాష గురించి ధర్నా చేయడం జరిగింది. ఈరోజు మహిళలపై వేధింపులు నేపథ్యంలో బిగ్ బాస్ ఇండియా మొత్తం కూడా ఇదే రకమైన ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి అన్ని రకాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం దీనిపైన వెంటనే స్పందించాలని చెప్పి డిమాండ్తో, ప్రధానమైన డిమాండ్తో, దాంట్లో ఉన్న ఇంతవరకు మనం సినిమాల్లోనే కాస్టింగ్ కౌచ్ అన్నారు కానీ బుల్లితెర మీద కూడా కాస్టింగ్ కౌచ్ ఉందనేది, వాళ్ళిద్దరూ శ్వేతారెడ్డి రాధిక గుప్తా అమ్మాయి ఇద్దరు వచ్చిన తర్వాతనే మనకు తెలిసింది కాబట్టి వారి చేత కేసు అది ఇది వేయించడం జరిగింది. అంతేకాకుండా నేను కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశాను. తప్పకుండా ఇది దేశవ్యాప్త ఉద్యమంగా తీసుకెళ్లాలని వచ్చి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాను. దీన్ని ఆ దిశగా తీసుకెళ్తాను. నేను కేంద్ర ప్రభుత్వం దృష్టికి అయితేమి, వివిధ రాజకీయ పార్టీ నేతల దృష్టికి అయితే దీన్ని తీసుకెళ్లి ప్రధానమైన డిమాండ్ ఉమెన్ పార్లమెంటేరియన్స్ అందరూ కూడా దీనిపైన స్పందించాలి అని చెప్పి దీన్ని ఇక్కడతో ఆరంభించేసి వదిలిపెట్టేది కాకుండా ప్రజా ఉద్యమాలకు నాంది పలకాలని, అదేవిధంగా ఉస్మానియాలో విద్యార్థులు కూడా దీనికి నిరసన వ్యక్తం చేయడం జరిగింది కాబట్టి ప్రజా సంక్షేమం, ఏ దేశ సంస్కృతిని కాపాడాలనే ఒక ఉద్దేశంతో ఏ దేశం భారతదేశానికి ఉన్న ఘనమైన కీర్తిని మనం కాపాడాలి, యువత పెను మార్గంలో నడుస్తున్న ఈ రోజుల్లో వాటిని తప్పకుండా మంచి మార్గంలో నడిపించాలి. 1, 2 చూసాము, 2లో అతిగా ఉంది కాబట్టి 3లో మొదలుపెట్టాము. అదేవిధంగా నేషనల్ వైడ్గా అంటే 13 ప్రోగ్రాంలు ఇప్పుడు వరకు వచ్చినాయి సల్మాన్ ఖాన్ నేపథ్యంలో. ఇవన్నీ కూడా ఇళ్ళు వాళ్ళు చేసుకునే అగ్రిమెంట్ విధానమే ఒక బానిసత్వానికి నిరసనగా ఉంది. అది బానిస నినాదంతో మొదలైందని చెప్పవచ్చు. ఎట్లా అంటే మీరు సెలెక్ట్ అయితే మాకు బయట చెప్పకూడదు, మీరు ప్రోగ్రామ్ అయిన తర్వాత లోపల జరిగింది చెప్పకూడదని అగ్రిమెంట్ చేసుకొని మీరు ఏ రకంగా మంచి మహిళలను వంచిస్తున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేవలం రాజకీయ అవసరాలు కాకుండా మన యువతని మంచి మార్గంలో నడిపించడానికి నాంది పలకాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ కేసు రేపు మంగళవారం వస్తుంది. జడ్జి గారు ఏం చెప్పారంటే 1-2 డేస్లో అయ్యేది ఏముంటుంది, మనం తగిన విధంగా దానికి ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలనేది 23వ తారీఖు మా కేసు కోర్టుకు వస్తుంది. తప్పకుండా 1-2 రోజుల్లో అయిపోయేది ఏం లేదు. మనం ప్రధానంగా దాన్ని బ్యాన్ చేయమంటున్నాము. బ్యాన్ చేయలేని పరిస్థితుల్లో ఏదో మేము ఖర్చు పెట్టాము అది ఇది అని అంటే, లేదా మిడ్ నైట్ లేసుకోండి మిడ్ నైట్ మసాలా లాగా అని చెప్తున్నాం. అంటే ఇప్పుడు వరకు దీనిపైన ఆరోపణలు ఉన్నాయి. అమ్మాయిలు బయటకు వచ్చి ఊరిని టీవీల ముందు మాట్లాడారు కానీ కేసు పెట్టిన అమ్మాయిలు లేరు కాబట్టి, ఈరోజు వాళ్ళు కేసు పెట్టారు కాబట్టి మన ధర్మంగా మనం వచ్చాము. అందుకు ఇది మన యుద్ధత్వ ధర్మంగా భావించి ఇప్పుడు వచ్చాము. కేసు పెట్టాలి, ఊట్లే ఛానల్లో మా బిగ్ బాస్లో కాస్టింగ్ కోచ్ ఉంది అని చెప్పడం కాదు. వాళ్ళు కేసు పెట్టారు, నేను కేసు పెట్టాను, నేను తమిళనాడులో పెట్టాను, ఇక్కడ పెట్టాను. కాబట్టి నేనైతే వాళ్ళు కాస్టింగ్ కోచ్ మీద వాళ్ళు ఫైట్ చేస్తారు, నేనైతే ఇది ఒక సోషల్ కాజ్ కింద ఫైట్ చేస్తాను. నేను ఎంత దూరమైనా తీసుకెళ్ళి శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808018. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజ్.